పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో టీకాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలని బలోపేతం చేయడంతో పాటు రికార్డులు కంప్యూటీకరణ చేసేందుకు గాను కరీంనగర్ జిల్లాను పైలట్ ప్రాజెక్టు గా తీసుకున్నామని, దీనిలో భాగంగా జిల్లాలో 6 సంఘాల్లో ఆన్లైన్ కంప్యూటరీకరణ ప్రక్రియ ఈ నెల చివరి వారంలోపు ముగుస్తుందని, ఈ ప్రక్రియ విజయవంతమైతే దేశవ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో ఈ ఆన్లైన్ సిస్టమ్ విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఎలవేని గంగాధర్ తో పాటు కల్లెడ సింగిల్ విండో చైర్మన్ నారాయణ రెడ్డి పలువురు సంఘ బాధ్యులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఏర్పడ్డాక ఏప్రిల్ 2వ తేదీన నేను బాధ్యతలు చేపట్టి ఇప్పటికీ 14 నెలలు అయిన తర్వాత సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ కొత్త రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా బ్యాంకును బెస్ట్ బ్యాంక్గా మనకు ఒక పురస్కారం అందించడం జరిగింది. చాలా సంతోషం. నా పాలకవర్ గారి సపోర్టు, మా సిబ్బంది సపోర్టు, రైతాంగం మాకు ఇచ్చిన చేయూత, రైతాంగం సహకారంతో ఇది సాధ్యమైన మాట ఇక్కడ ముందుంచుతూ, ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే గత 12 సంవత్సరాలుగా నేను నా ఆశ నా ఆలోచన ఏదైతే ఉందనో దానికి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారితో మాట్లాడిన తర్వాత సహకారము వ్యవసాయం రెండు చేయి చేయి కలిపిపోయినాడే రైతాంగానికి సేవలు అందించడానికి బాగుంటుంది. అనుబంధ శాఖలన్నీ కూడా ఇవాళ పాడి పరిశ్రమ శాఖ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడాను చేయి చేయి కలిపి నడిస్తే రైతాంగానికి అన్ని రకాల సేవలు అందిస్తాయనే దాంట్లో ముఖ్యమంత్రి గారు మా ఆలోచనకు అనుగుణంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఇప్పుడు సహకార మంత్రిగా వారికి ఈ శాఖను అప్పగించిన తర్వాత గణనీయమైన ఇవాళ కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న మాట ఇక్కడ చెప్పవలసిన అవసరం. ట్రాక్టర్స్ కూడా సంఘాల ద్వారానే ఇవ్వాలని కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి ఆలోచన. మా ఆలోచనకు అనుగుణంగా సహకార సంఘాలు కేవలం పంట రుణం ఇచ్చో ఇంకో డబ్బులు ఇచ్చో కాకుండా మల్టీ సర్వీస్ యాక్టివిటీ చేయాలనేది మా ముందు నుంచి మేము మా ప్రయత్నం ఏదైతే చేస్తామో దాంట్లో భాగంగా ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున సంఘాలకు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తాము. సేవలు ఇంకా మెరుగ్గా ఉండాలి, ఎక్కడ కూడా లోపాలు ఉండకుండా ఉండాలంటే టెక్నాలజీని వాడుకోవడం తప్ప వేరే ఆలోచన వేరే ద్వారా కుదరదు అనే ఉద్దేశంగా సంఘాలని ఇవాళ కంప్యూటరీకరణ చేసే ఒక ప్రయాసం నాబార్డు వారు ప్రభుత్వం ప్రోత్సాహంతో నాబార్డు వారు ఒక కార్యక్రమం తీసుకొని మొట్టమొదటిగా పైలట్ బేసిస్ మీద కరీంనగర్ జిల్లాను ఎంచుకొని కరీంనగర్లో 6 సొసైటీలను ఇప్పుడు 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ 6 సొసైటీలను ఒక్కొక్కటి తెరి 3 సొసైటీలను మన దగ్గర ఇక్కడ రాయ్కల్, సుల్తానాబాద్, హుస్నాబాద్, గట్టుదిద్దనపల్లి, చొప్పదండి ఇటువంటి సంఘాలన్నింటినీ కూడా కంప్యూటరీకరణ చేస్తూ ఉన్నారు. ఇది 30వ తేదీలో జూన్ 30లోగా ఈ పైలట్ బేసిస్ మీద ఈ కంప్యూటరీకరణ జరిగితే ఇది సక్సెస్ఫుల్గా ఉంటే ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని సంఘాలకు వర్తింపజేశారు. ఇది కూడా కరీంనగర్కు ఒక పెద్ద క్రెడిట్. కరీంనగర్ను ఎంచుకొని రేపు రాబోయే కాలంలో మొత్తం భారతదేశంలో ఉన్న సహకార సంఘాలన్నిటికీ కూడా ఒకే రకమైన సాఫ్ట్వేర్ ఒకే రకమైన ఇది ఉండాలనే ఆలోచనతో పనిచేస్తామన్నమాట ఇక్కడ మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మనము కేంద్ర సహకార బ్యాంకు సంఘాలు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్న ఏటీఎంల విషయం కానీ మైక్రో ఏటీఎంలు కానీ అది ఈ నెల ఆఖరుకు టోటల్గా పూర్తయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎల్టీ రుణాలు మొత్తం యావత్ తెలంగాణలో ఎన్నడూ కూడా 150 కోట్లు దాటలేదు. ఈ సంవత్సరం తెలంగాణ బ్యాంకులు అన్ని కలిసి 450 కోట్ల రూపాయలు ఎల్టీ రుణాలు పంపిణీ చేయడం జరిగింది. కరీంనగర్ ఒకటే. కరీంనగర్ ఎప్పుడు 30-40 కోట్ల లోనింగ్ చేసే కరీంనగర్,
ఈ ఒక్క సంవత్సరం కరీంనగరే 137 కోట్ల రూపాయల లోనింగ్ చేసింది. ఎల్టీలో లోనింగ్ చేసింది. డైరీకి 14.5 కోట్ల రూపాయలు లోనింగ్ చేసింది పోయిన సంవత్సరం. గొర్రెల పెంపకంకు 46 కోట్ల రూపాయలు చాలా పెద్ద ఎత్తున అతి తక్కువ ఇంట్రెస్ట్ 10.2% ఇంట్రెస్ట్ మీద ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని వర్గాలు సమాజంలో అన్ని వర్గాలు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా 26 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సో అందరికీ అన్ని రకాల వసతులు కల్పించుకుంటూ రైతాంగంతో పాటు వారి కుటుంబ సభ్యులు ఈ సమాజంలో ఇతరులు మహిళా సంఘాలు వారికి వారి అది కూడా దాదాపు 100 కోట్ల మనీ అందరి ఈ సంవత్సరం ఇంకో 50 కోట్ల టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా బాగా డైవర్సిఫై కేవలం ఒక వ్యవసాయానికే పరిమితమై కాకుండా ఇదివరకు కేవలం వ్యవసాయంకే పరిమితమైన బ్యాంక్ ఇప్పుడు అన్ని రంగాల్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఇవాళ ప్రయాణం చేస్తున్నారు.